టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కుని చేసే విధంగా చంద్రబాబు నాయుడు గుండెలు మాట్లాడుతూ ఉన్నారు. పట్టాభన వ్యక్తి, రోడ్డు మీద తిరిగేటువంటి వ్యక్తి, నీవు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీ గుడ్డలిప్పితంటారు. నా కొడక, నీవు అదుపు తప్పిన మాట్లాడితే, నువ్వు మాట్లాడిన మాటలు అసలు అర్థం చేసుకో. నా కొడక, ఏం మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు మాట్లాడిన మాటలు మేము చెబితే మాకు మేము చదువుకునే దానికి గౌరవం లేకుండా పోతుంది. అలాంటి మాటలు సీఎం మీద మాట్లాడతావా? ఇప్పటికైనా సరే నీ మాటలు మార్చుకోకపోతే పట్టాభి నీకు గుడ్డలిప్పి కొట్టి అవసరమంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి నీకు ఎక్కడికో తోలేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు, నీ కార్యకర్తలకి ఎలా మాట్లాడాలో నేర్పించు, నీ కార్యకర్తలకి ఏం చేయాలో నేర్పించు. అంతేగాని నోటికొచ్చినట్టుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని వ్యక్తి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సీఎం గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు అనేకమైనటువంటిది, సంక్షేమ పథకాలు అంతా కూడా ప్రతి పేదవాడికి చేరుతున్నాయి. మరి దీన్ని వీళ్ళంతా తట్టుకోలేక, మరి భరించలేక సీఎం గారి మీద లేనిపోని అనుచితమైనటువంటి వాక్యాలు అనేటువంటి చేయడం జరుగుతుంది. మరి ఇలాంటివి ఎవరైనా సరే దీన్ని ఖండించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి మిగతా నాయకులంతా కూడా ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు చేసి వాళ్ళ యొక్క పీకల మీద తెచ్చుకోవద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి మరి తెలుగుదేశం నాయకులంతా కూడా ఒకసారి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటో మీరు తెలుసుకోండి. మరి ఈరోజు మా సీఎం గారు చేస్తూ ఉన్నటువంటి అభివృద్ధి ఏంటన్నది మీకు మిగుడు పడట్లేదు. అంటే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఇంటి దగ్గరే చేరడం వల్ల మీరు దాన్ని తట్టుకోలేక ఈరోజు సీఎం గారి మీద భవిష్యత్తు